విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు వారికి పండగే ఎగిరిగా అంతేస్తుంటారు. ఈ సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు చాలా సెలవులు వచ్చాయి. ఇప్పుడు దసరా పండగ రాబోతుంది. సో దసరా సెలవుల పేరు చెప్పగానే స్టూడెంట్స్ ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ సెలవుల్లో కుటుంబంతో కలిసి ఊళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే దసరా సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తెలంగాణలోని విద్యా సంస్థలకు ఈ దసరా పండుగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలవుతాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవులుంటాయంది విద్యాశాఖ. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్ళీ అక్టోబర్ 15న పునఃప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందించినట్టు తెలుస్తోంది. సెలవులు రాగానే ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ సర్కార్ 2024-2025 విద్యా సంవత్సరానికి గాను సంబంధించిన క్యాలెండర్ను మే 25న విడుదల చేస్తుంది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుండి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఇక 2025 ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతాయని, 2025 ఫిబ్రవరి 28వ తేదీలోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయనున్నట్టుగా ఆ క్యాలెండర్లో పేర్కొంది. 2025 మార్చిలో 10వ తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు. ఏపీలో స్కూళ్లకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేసిన మంత్రి లోకేష్ సెలవులపై ప్రకటన చేశారు. సో ఏపీలో దసరా హాలిడేస్ పైన క్లారిటీ వచ్చేసినట్టే. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు 11 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. అన్ని విద్యా సంస్థలకు ఇదే సెలవుల క్యాలెండర్ వర్తిస్తుంది. రాష్ట్రంలో వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామని, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డేను బాగా సెలబ్రేట్ చేయాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ల సెలవుల విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. స్టూడెంట్స్, మీ పేరెంట్స్తో కలిసి ఈ దసరా హాలిడేస్ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి.